తప్పితే తలనరుక్కుంటానని కలవకుంటా చంద్రశేఖర్ రావు, నువ్వు తప్పిన హామీలను గుర్తు చేస్తున్నా. డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలే, దళితులకు 3 ఎకరాల భూమి రాలే, రైతు రుణమాఫీ కాలే, ఇంటికో ఉద్యోగం రాలే, కాంట్రాక్ట్ వారు పర్మనెంట్ కాలే, అవుట్ సోర్సింగ్ విధానం పోలే, కేజీ 2 పీజీ ఉచిత నిర్బంధ విద్య రాలే, నియోజకవర్గానికి 1 లక్ష ఎకరాలకు నీళ్లు రాలే, జిల్లాకో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ రాలే, మైనింగ్ యూనివర్సిటీ రాలే, మైలా పార్కులు ఒక వాడ రాలే, 12% రిజర్వేషన్లు రాలే, ఇంటింటికి నల్లా నీళ్లు రాలే, కుల భవనాల నిర్మాణం కాలే, మూసిల మురికి పోలే, హుస్సేన్ సాగర్ శుద్ధి కాలే, అమరవీరులకు స్థూపం రాలే, జర్నలిస్టుల భవన్ రాలే. అరే ఓ సన్నాసి, చెప్పు సవాల్ విసురుతున్న చర్చించడానికి సిద్ధమా అని. కనీసం ముఖ్యమంత్రి హోదాలో చెప్పిన మన ఊరి మన ప్రణాళిక ఏమైంది? నీ గ్రామ జ్యోతి ఎటుపోయింది? ఐటీఐఆర్ ప్రాజెక్టు ఆగమెందుకయింది? బుర్జ్ ఖలీఫా టవర్ ఏమైంది అని అడుగుతున్నా. ఎన్నికల ముందు చెప్పిండు, నేను అధికారంలోకి వస్తే కరీంనగర్ న్యూయార్క్ చేస్తా, వరంగల్ లండన్ చేస్తా, ఓల్ సిటీ ఇస్తాంబుల్ చేస్తా, యాదగిరిగుట్ట వాటికన్ చేస్తా, హైదరాబాద్ డల్లాసన్ చేస్తానన్నాడు. ఏ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తుందంటే, బేటని టాటాన్ చేసిండు, బిడ్డని బిర్లాన్ చేసిండు, అల్లుని అంబాన్ చేసిండు, తెలంగాణకు తెడ్డు చూపిస్తున్నటువంటి పరిస్థితి.